ఏం ఘనకార్యం చేసిండు ముఖ్యమంత్రి గారు మునుగోడుకొచ్చి ఏం ఘనకార్యం చేసిండు హెలికాప్టర్ల వచ్చిపోయింది కదా ఏం సందేశం ఇచ్చిండు రోడ్ హైదరాబాద్ నుంచి ఇక్కడ బై రోడ్ మార్గం వస్తే లక్షల మందికి ఎంత అసౌకర్యం కలిగింది मुनगोड प्रजलु नन्नु गेलिपिस्ते नाकु अपॉइंटमेंट इव्वकुंटा अदि मा नन्नु कादु ना मा प्रजल्नि गेलिपिंचिन प्रजल्नि ई प्रजास्वाम्यं मीद नम्मकं उन्नवाळ्ळंदरू कूडा अंटारु ఒక ప్రజాప్రతినిధికి అపాయింట్మెంట్ ఇస్తలేడంటే అది నన్ను గెలిపించిన ప్రజల్ని అవమానించినట్టు కాదా మా మునుగోడు ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేసిన మాట వాస్తవం కాదా సమస్యలపై పోరాటం చేస్తే మీరు కావాలని అభివృద్ధికి నిధులు విడుదల చేయకుండా ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గ్రామానికి 20 లక్షలు ఇచ్చేది అన్ని నియోజకవర్గాలకు ఇచ్చి మా ఒక్క మునుగోడు నియోజకవర్గానికి ఆపిన మాట వాస్తవం కాదా అంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినందుకు పగబట్టి వాళ్ళని వేధించి ఎంత అడిగినా మొత్తుకున్నా అభివృద్ధికి సహకరించకపోవడం అనేది తప్పు కాదా మరి పదవి వదిలిపెట్టినా కాబట్టే కదా నువ్వు మండలం ఇచ్చినావు ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కుటుంబం దోసుకుంది ఒక నియంతలాగా పరిపాలించను ఇప్పుడు నీ మాటల మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది టీవీ వేడితే కేసీఆర్ గారు ఒకప్పుడు మాట్లాడితే వినేవాళ్ళు ఇప్పుడు టీవీ బంద్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి మీ పాలన వద్దు మేము ఇక మోసపోము మాకు 57 ఏళ్ళకు పెన్షన్ ఇవ్వలేదు మాకు ఇస్తున్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మాకు 100 రూపాయల రుణం మాఫీ చేస్తామన్న చేయలేదు మాకు ఇల్లు కట్టిస్తామన్నది కట్టలేదు గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వలేదు మా పోడు భూముల సమస్యను మీ పరిష్కారం చేయలేదు ఈ విధంగా మీరు చెప్పిన మాటలు మొత్తం అబద్ధాలే మీరు ఇక చేయరు మీరు కేవలం పెన్షన్లు రైతు బంధు అకౌంట్ లేసి ఓట్లు దండుకుందామని చూస్తున్నారు రైతులు పండించిన పంట కొనలేదు రైతులకు విత్తనాల ధరలు తగ్గించలేదు రైతులను తికమక పెట్టి ఈ రోజు నష్టాల పోతానికి కారణం అయిన మిమ్మల్ని రైతులు కూడా నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి మునుగోడు ప్రజలారా తెలంగాణ ప్రజలారా యుద్ధం మొదలైంది 21 జూలై ఆగస్టు రోజు అమిత్ షా యుద్ధం మొదలుపెట్టిపోయిండు మనందరం ఈ మునుగోడు ఎన్నిక అయ్యేంత వరకు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఒక సైనికుల్లాగా వీర నారీమణుల్లాగా ఈ కేసీఆర్ కుటుంబం నుంచి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు విముక్తి కలిగించాలంటే చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పి మీరందరూ యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి నేను పిలుపునిస్తున్నా మీకోసం నేను ప్రాణం అర్పిస్తా మీరు తలదించుకునే పని ఎప్పటికీ చేయను నా గొంతులో ప్రాణం ఉండగా మునుగోడు వదిలిపెట్టి పోను ఎవరో చెప్తుండ్రు మళ్ళీ పోటీ చేస్తారా ఇప్పుడు గెలిచినా వెళ్ళిపోతారా అంటుండ్రు లేదు గతంలో తిరగకపోవడానికి 2-3 కారణాలున్నాయి నా వ్యక్తిగత కారణాలు ఒకటైతే 2 సంవత్సరాల పాటు 2020-21 లో 2 సంవత్సరాలు కరోనా వల్ల నేను కాదు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా తిరిగే పరిస్థితి లేదు ఎవరో కొందరు వ్యక్తులు తిరగలేదంటుండ్రు కానీ ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇక్కడ అధికారులు అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో నాకు ఇన్ఫార్మ్ చేయకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు అయితేంది ఇనాగ్రేషన్లు అయితేంది నాకు చెప్పకుండా మంత్రి గారు ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పేసి ఓర్వలేక ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి అన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఆయన చేసుకున్నారు తప్పితే నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మళ్ళీ నాకు ఎక్కడ పేరు వస్తుందో అంటే రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేకు ఉండాల్సిన హక్కులను కూడా కాల రాసి ఈ మంత్రి సూర్యాపేటకు ఎమ్మెల్యే ఉండి మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యేలాగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంటింటికి పంచింది అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు ఆదరణ ఉంది మంచి పేరు ఉందని చెప్పి దాన్ని ఓర్వలేక కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా చిన్న చిన్న ఇనాగ్రేషన్స్ కాంచి ఒకవేళ నేను పెట్టిన ఇనాగ్రేషన్స్ అన్ని క్యాన్సల్ చేపించింది నన్ను ప్రజల్లో తిరగనివ్వలేదు అయినా కానీ మీ అందరికి చెప్తున్నా
మళ్ళీ గుర్తు చేస్తున్నా కష్టాల్లో ఉన్నప్పుడు లాక్ డౌన్ ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను 50,000 కుటుంబాలకు ఒక కుటుంబానికి 1000 రూపాయల సరుకులు లాగా రెండు నెలలకు సరిపోయే సరుకులు మూడు నెలలకు సరిపోయే సరుకులు 5 కోట్ల రూపాయలు పెట్టి కరోనా సమయంలో అందించిన ఆ తర్వాత కూడా ఈ 3.5 ఏళ్ళలో దాదాపు 25 కోట్ల రూపాయలు మానవత్వం తోటి కష్టాల్లో ఉన్న పేదలకు భర్త చనిపోయిన వాళ్ళకు హాస్పిటల్ బిల్లుకు చదువులకు పెళ్లిలకు కొందరికైతే ఇండ్లు కూడా కట్టించిన సొంతంగా ప్రభుత్వం సహకరించకపోయినా సరే నన్ను గెలిపించిన ప్రజలకు నా శక్తి కొద్ది కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకు సహాయం చేయాలని కొన్ని వేల కుటుంబాలను కాపాడనా ఆదుకున్నా ఏ జిల్లా మన జిల్లా మంత్రి కాదు కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే మంత్రి కష్టపడి సంపాదించిన సొమ్ముని ఈ విధంగా దాన ధర్మాలు చేయలేదు నేను చేసినా ఎందుకంటే మునుగోడు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించారు